సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించేది లేదని గతంలోనే అధికారులు ప్రకటించడంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక విద్యార్థి కూడా ఆలస్యంగా రాకుండా సమయానికి పరీక్ష హాల్లోకి చేరుకున్నారు సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా పదహారు సెంటర్లలో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు పూర్తిగా కరోనా నిబంధనలకు లోబడి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు పరుస్తున్నారు పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయించారు పరీక్షల నిర్వహణలో తరగతి గదుల్లో బెంచికి ఒకరు చొప్పున మాత్రమే కూర్చునేలా జిగ్జాగ్ పద్ధతిలో సిట్టింగ్ ఏర్పాటు చేశారు పరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా త్రాగునీటి వసతి మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు పరీక్షా కేంద్రంలో శానిటైజర్తో పాటు త్రాగునీటి కోసం ఎవరికి వారే వాటర్ బాటిల్ తెచ్చుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు పరీక్షా కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు మొదట మోడల్ స్కూల్లోని పరీక్షా విధానాన్ని స్క్వాడ్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ కోసం సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో సెంటర్లను ఏర్పాటు చేశారు దుబాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు వందల పదిహేను మంది విద్యార్థులకు గాను రెండు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరు కాగా పదహారు మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు కళాశాలలో మూడు వందల నాలుగు మంది విద్యార్థులకు గాను రెండు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు హాజరుకాగా ఇరవై రెండు మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు మొదటి రోజు పరీక్ష కొనసాగుతున్న తీరును ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరయ్యే విధంగా హాల్ టికెట్లపై కూడా సమాచారం అందజేసినట్లు తెలిపారు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నాము ప్రస్తుతం వాళ్ళు రెండు సంవత్సరం చదువుతున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలన్న బోర్డు ఆదేశాల మేరకు ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం అయింది ప్రధానంగా కోవిడ్ నిబంధనలను అనుసరించి విద్యార్థులకు కానీ సూచనలు చెప్పడం జరిగింది వాళ్ళ హాల్ టికెట్ మీద కూడా నిబంధనలు రాయడం జరిగింది మాస్క్ ఉంటేనే పరీక్షల్లోకి అనుమతించాలన్న నిబంధనలు నడుస్తున్నది అట్లనే ఇక్కడ థర్మల్ స్క్రీనింగు శానిటైజేషన్ చేయడము సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఇంటర్ మొదటి సంవత్సరాల పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు పరీక్షా కేంద్రం వద్ద సెక్షన్ అమలు చేశారు ప్రతి విద్యార్థి మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడేలా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఇంటర్మీడియట్ హైపవర్ కమిటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ భూపాల్ రాజు సందర్శించారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సౌకర్యాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు శాంతియుత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన అనంతరం పరీక్షా హాల్లోకి పంపించినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సర్వేశ్వర్రెడ్డి తెలిపారు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని విద్యార్థులకు సూచించినట్లు తెలిపారు ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రథమ సంవత్సరం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇవాటి నుండి పరీక్ష కోవిడ్ నిబంధనలతోటి అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నాం మా చేరియాల సాంఘిక సంక్షేమ గ్రూపుల పాఠశాల సెంటర్ అయితే కొందరు ఇవాళ అటెండెన్స్ కనుక చూస్తే జనరల్ స్టూడెంట్స్ వన్ ఎయిటీ త్రీ ఉన్నారు వొకేషనల్ కూడా ఇక్కడ రాస్తున్నారు వాళ్ళు ఏమో వన్ నాట్ టూ టోటల్ రెండు వందల ఎనభై ఐదు ఉన్నారు టోటల్గా పన్నెండు రూమ్లలో వీళ్ళు రాస్తా ఉన్నారు చేరియాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సంవత్సరం ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని చక్కగా అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు సార్ ప్రిన్సిపాల్ గారు అన్ని అరేంజ్ చేశారు పిల్లలు అందరూ కూడా మంచిగా వాళ్ళంతా మాస్కులు పెట్టుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలకు హాజరు అవుతున్నారు అన్ని సౌకర్యాలు ఇక్కడ చక్కగా ఉన్నాయి సెంటర్ అంతా కూడా చాలా నీట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరుగుతున్నాయి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు సెంటర్ల వద్దకు చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు అధికారులు నూట ఎనభై నాలుగు మంది విద్యార్థులకు గాను నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు పరీక్ష సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు